ఏదో తేడాగా ఉంది. అయితే మన ఇంట్లోనే ఒక మంచి ఉన్నది పిల్ల, నీ లెక్కనే మంచి ఉన్న అందంగా ఉన్నది మీ చెల్లెనట. నేను షాప్కి వెళ్ళి ఇంటికి వచ్చిన వచ్చేసరికి ఏదో కోపంలో నువ్వు నన్ను తిడుతున్నావు, కానీ మీ చెల్లె బావా అక్క తిట్టింది వడ్డించుకోకు, నేను అన్నం వడ్డిస్తుందా అని చెప్పేసి కూతుండి పెట్టి అన్నం తినిపించింది. అనిపించింది నాకు అబ్బా నా భార్య కంటే ఇంత ప్రేమ చూపిస్తుంది, నిజంగా ఇట్లా ఉంటుందా అని అనిపించింది. కానీ మంచి అనిపించింది వంకర మాట, నిజంగా నీకు చెల్లి ఉంటే మంచిగా ఉండే అనిపించింది. నేను షాప్లో నిజంగా ఎటు పోకపోతుంటే డైరెక్ట్ ఇంటికి వచ్చి మంచి ముచ్చట్లు పెడుతుంది మీకు. కరెక్టే కదమ్మా, అంటే కథ నిజం కాదు కావాలి. కళలు మళ్ళా వాడి అయిపోయి ఇప్పటికే బంద్, ఇక మళ్ళా రావు కళలు. మళ్ళా కళ వంటివి కళలు నచ్చినాయి కదా అంత కళలు బంద్ ఇక అయిపోయి రావు బంద్.